విదేశాల్లో ఉద్యోగం, మంచి జీతం, భవిష్యత్తు గురించి చింతించాల్సిన పని లేదు. అయినా అతనికి ఏదో వెలతి, ఎంత సంపాదించినా సంతృప్తి దక్కడం లేదు. దీంతో పాడి రంగంలో అడుగుపెట్టాడు. ఆరోగ్యకరమైన పశు పోషణ చేపట్టాడు. నోరు లేని మూగజీవాలకు నేస్తమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన దేశవాళీ ఒంగోలు గిత్తలను పెంచుతున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇతని పేరు రతన్ యార్లగడ్డ. ఆస్ట్రేలియాలో బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తూ నెలకు 2.5 లక్షల జీతాన్ని పొందేవాడు. అయితే అందులో సంతృప్తి దొరకలేదు. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. వ్యాపారం చేస్తూనే అతని ధ్యాస వ్యవసాయం పాడిపై పడింది. పాడి రంగం వైపు నడిచేలా చేసింది. హైదరాబాద్కు చెందిన రతన్ యార్లగడ్డ బషీరాబాద్కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బషీరాబాద్ గ్రామీణ ప్రాంతం కావటంతో రతన్కు ఓ ఆలోచన వచ్చింది. నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్న రతన్కు అందులో ఆనందం లేదని తెలుసుకున్నాడు. అత్తగారింటి వద్దే ఆవుల పెంపకాన్ని చేపడదామని నిర్ణయించుకున్నాడు. దీంతో ఒంగోలు జాతికి చెందిన ఆవుల పెంపకాన్ని చేపట్టాడు. రానురాను వాటిపై మమకారాన్ని పెంచుకున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర 35 ఒంగోలు ఆవులున్నాయి. ఒంగోలు జాతి ఆవులు కావటంతో వాటి పోషణకు ఏకంగా 6 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నాడు. పెద్ద మొత్తంలో ఎండుగడ్డిని నిల్వ చేసుకుంటున్నాడు. ప్రభుత్వం ద్వారా వచ్చే దాణాను సబ్సిడీతో తీసుకుని ఆవులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాడు. ప్రతిరోజు ఆవులు 70 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. ఒంగోలు జాతి సంతతిని పెంచేందుకు అదే రకం ఎద్దులను ప్రత్యేకంగా పోషిస్తున్నాడు. బ్రీడ్ డెవలప్మెంట్లో ఏంటంటే పాలు ఎక్కువ పిండకుండా దూడకి ఎక్కువ పాలు ఇచ్చుకుంటూ దాని దూడని హెల్దీగా దానికి ఆరోగ్యం అంత పాలు సక్రమంగా అందేలా చూసుకొని దాన్ని బ్రీడ్ డెవలప్ చేసుకుంటాను. ఆరోగ్యమైన ఆవులు దూడలు ఉంటేనే మనకి నెక్స్ట్ బ్రీడ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ బ్రీడ్ డెవలప్ చేసుకున్న దాన్ని రైతులకు కానివ్వండి, ఎవరన్నా నెక్స్ట్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న పెంచుకునే ఆవులు పెంచుకునే వాళ్ళకి మనం నామినల్ రేట్, ఎక్స్ట్రాడినరీ రేట్లు కాకుండా నామినల్ రేట్స్కి అది ఇవ్వడం జరుగుతుంది. ఆవులను ఎద్దులను కొనుగోలు చేసేప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి కొనుగోలు చేస్తామంటున్నారు రతన్. వాటి ఆరోగ్య పరిరక్షణ కోసం వెటనరీ అధికారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఆవులు పలు పోటీల్లో పాల్గొనడంతో బహుమతులు కూడా అందుకున్నారు రతన్. ఆవుల షెడ్లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, నిత్యం పరిశుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా 3 వ్యక్తులను నియమించారు. ఎప్పుడైనా బయటికి వెళ్తే వాటి పరిస్థితిని పరిశీలించేందుకు 5 CC కెమెరాలని ఏర్పాటు చేశారు. ఆవులకి ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాన్లు కానివ్వండి, ఈగలు దోమలు అవి కుట్టకుండా ఫ్యాన్, రాత్రిపూట సఫిషియంట్ లైటింగ్, పాములు కానివ్వండి, ఇది దేని నుంచి అన్నా కానీ కొద్దిగా ప్రొటెక్షన్ ఉండేటట్టు కుక్కలు పెంచుతున్నాము. తర్వాత ఈ గోమార్లు అవి ఇవి రాలిపోతే దాన్ని మళ్ళీ ఆవు మీదకి పాకకుండా కోళ్ళు, నాటుకోళ్ళు పెంచుకుంటున్నాము. ఆ నాటుకోళ్ళు ఏంటంటే పడ్డ గోవార్లని అక్కడక్కడే తినేస్తాయి. తర్వాత మాకు ఇక్కడ వెటర్నరీ డాక్టరు మాకు ఎవ్రీ వీక్ వచ్చి ఆవులన్నింటినీ దాని హెల్త్ ఎలా ఉంది, వాటి ఇంకేమన్నా కేర్ కావాలా, వాటి డెఫిషియన్సీ ఏమన్నా ఉంటే సజెషన్స్ ఇస్తారు. వారానికి ఒకసారి వచ్చి ఆయనే వచ్చి చూసుకొని వెళ్తారు. సో డైలీ మానిటరింగ్, రోజు చూసుకోవటానికి మా సీసీ కెమెరాస్ పెట్టాను, ఒక 5-6 కెమెరాస్ ఉన్నాయి. ఇక ఆవులను ముద్దుగా రాధ, రాణి, గోదారి, అవంతి, కావేరి, లక్ష్మి, ఈశ్వర్ అంటూ పిలుస్తూ ఆప్యాయత అనురాగాలను పంచుకుంటూ జంతు ప్రేమను చూపిస్తున్నారు.